హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈరోజు చిన్న వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మమా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ గురించి చూపిస్తాను. ఇది బేబీస్ కోసం అండి, అండ్ పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఇది మేడ్ సేఫ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ చాలా చాలా మంచిది అనమాట. మన పిల్లలకి 0+ ఇయర్స్ నుంచి యూజ్ చేయొచ్చు. ఇది 400 ప్రొడక్ట్ అనమాట. ఒక కొన్నారంటే ఒక సీజన్ మొత్తం హ్యాపీగా అయిపోతుంది. క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది, అలానే స్టిక్కీ స్టిక్కీగా అస్సలు ఉండదు. చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ఈజ్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఎంత ప్లాస్టిక్ యూస్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. ఇట్స్ నాన్ స్టిక్కీ ఫార్ములా, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా స్నానం చేసి వచ్చిన వెంటనే రాసేసుకోవచ్చు. అండ్ డే మొత్తం బేబీ సాఫ్ట్ స్కిన్ ఉంటుంది అనమాట. ఎటువంటి ర్యాషెస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మెయిన్లీ డ్రై స్కిన్ ఉన్న పిల్లలకి ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోని, తర్వాత మమా ఎర్త్ వెబ్సైట్లోని, తర్వాత ఫస్ట్ క్రైలోని, ఇలా అన్ని జగాల్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. అంతేకాకుండా నా కూపన్ కోడ్ ఉంటుంది, నా కూపన్ కోడ్ ఉంది Sirisha2022 అనేది. కూపన్ కోడ్ యూస్ చేసి మీరు మమా ఎర్త్ వెబ్సైట్లోని అండ్ మమా ఎర్త్ యాప్లోని మీరు పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అనమాట. దాని తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి నేను వెళ్ళిపోయాను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇది వైజాగ్లో ఘాజ్వాక్లో ఉంటున్న వాళ్ళందరికీ తెలుసు, మామిడి తోట మధ్యలో ఉంటుంది అనమాట. మా చిన్నప్పుడు ఇది చాలా చాలా చిన్నది, ఒక మిడిల్లో చిన్న టెంపుల్ ఉండేది. అలా ఇయర్స్కి అవుతుండగా ఇది సూపర్గా డెవలప్ చేశారు. అండ్ ఇప్పుడు చాలా 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 పెద్ద టెంపుల్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడికి అన్నీ చేస్తారు, తిరుపతిలో అలా అయితే అన్నీ చేస్తారు, ఇక్కడ కూడా అన్నీ అలా చేస్తారన్నమాట. తులాభారం చేయడం ఇలాగన్నీ నేను ఎంత వీలైతే అంత ఫుటేజ్ తీయడానికి ట్రై చేశాను. సో మార్నింగ్ తొందర స్నానం చేస్తే సాటర్డే రోజు ఇక్కడ టెంపుల్కి ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. మా పెళ్ళికి ముందు అయితే నేను ఎవ్రీ సాటర్డే వచ్చేదాన్ని. ట్యూస్డే వచ్చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేదాన్ని, సాటర్డే వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేదాన్ని అనమాట. అప్పుడంటే ఏ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి టక్ టక్ మంది రెడీ అయిపోయి అన్నిటికీ వెళ్ళడానికి అన్నిటికీ అవుతుంది. ఇప్పుడు అంత ఫ్రీ బర్డ్ లాగా అయితే లేను, సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మనము లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది, ఎంతవరకు వీలైతే అంతవరకు తీశాను. అండ్ మీకు కూడా దేవుడిది దర్శనం అవుతుంది అని చిన్న క్లిప్ యాడ్ చేశాను, మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి. ఇదేనమాట, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. అండ్ పిల్లల్ని తీసుకురాలేదు, నేను ఒక్కరితోనే వచ్చాను. అండ్ ఇక్కడ అందరూ కూర్చుని ప్రశాంతంగా ఒక పావు గంట దేవుడికి దండం పెట్టుకుంటే సో మచ్ పాజిటివిటీ వస్తుంది. అండ్ ఇక్కడ అప్పుడప్పుడు పులిహార అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు, నేను వెళ్ళిన టైంకి అయిపోయిందంట. సో అందుకే నేను తినలేదు, పులిహార ఏం తినలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా టెంపుల్లు ఉంటాయి చిన్న చిన్నవి, అక్కడ కూడా మనం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చాలామంది 108 సార్లు, 50 సార్లు అలా ప్రదక్షిణాలు అన్నవి చేస్తూ ఉంటారనమాట. ఒక చిన్న పేపర్ పెన్ పట్టుకుని అవి టిక్కు పెట్టుకుంటూ తిక్కు పెట్టుకుంటూ చేస్తారు. నాది కూడా ఒక మొక్కు ఉంది ఇక్కడ, కానీ ఇప్పటివరకు కుదరట్లేదు. కొంచెం ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా వస్తే కుదురుతుంది, కానీ డే టైంలో చాలా ఎండగా ఉంటుంది అనమాట. అండ్ అప్పుడు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చినప్పటికీ మా కొత్త టీవీ వచ్చేసింది మమ్మీ వాళ్ళ ఇంటిలో. టీవీ ఫిట్ చేయడానికి ఎక్కడ ఫిట్ చేయాలి ఇక్కడ ఫిట్ చేయాలి అనుకుంటూ బోల్డ్ సేఫ్ మాట్లాడుకుంటూ ఉండి మా తనకి ఇక్కడ ఫిట్ చేస్తామన్నమాట. ఇది రెడ్మీ టీవీ అనుకుంటున్నాను, మరి తెలియదు నాకు, నేను మర్చిపోయాను అదే టీవీ అన్నది కూడా వాయిస్ ఓవర్ చేసిన టైంకి. అండ్ టీవీ ఫిట్ అయిపోయిన వెంటనే మేము ఆన్ చేయగల మాకు వచ్చింది ఇక్కడ నీనక్కపూర్ బాగా అనిపించింది. ల్యాక్ మీది యాడ్ అనుకుంటా అది వచ్చింది. దాని తర్వాత కొంచెం పాటలన్నీ వేసాము, అండ్ సౌండ్ ఎలా ఉంది ఇవి అన్నీ చూడడానికి. ఈలోపు నాకు ఎవరో మెసేజ్ చేశారు, మీరు హరీష ఈరోజు V6 న్యూస్లో మీరు కనిపించారు అని చెప్పి. అండ్ టీవీ వచ్చిన వెంటనే కొంచెం మంది మనం టీవీలో కనిపిస్తున్నాము అంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. అండ్ నా బరంపూర్ బ్లాగ్ ఉంది కదా అది యాడ్ చేశాను, ఎక్కువసేపు వేయలేదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ ఏడ్చాను. తర్వాత పిల్లలు వచ్చేసి మాకు యూట్యూబ్ కావాలి అని ఏడిస్తే వాళ్ళకి ఇచ్చామన్నమాట టీవీ. దాని తర్వాత ఆ మెసేజ్ చూసిన తర్వాత గుర్తొచ్చింది, అక్కడ ఉంది చూసారు అక్కడ నా ఫోటో కూడా ఉంది. ఏ వాళ్ళ తమ్ముడేలో నా ఫోటో కూడా పెట్టారు. ఐఎమ్ సూపర్ 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 హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. మీ అందరి వల్లే ఈ చిన్న చిన్న అచీవ్మెంట్స్ అనేవి మా లైఫ్లో ఉన్నాయి, సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. నేను కూడా కనిపించాను, చిన్న కూడా కనిపించింది టీవీలో, అండ్ చిన్న కుకింగ్ కూడా కనిపించింది. వీఆర్ సో సో హ్యాపీ అండ్ గ్లాడ్. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మా లైఫ్లో ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ ఈ విలాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. బాయ్.